అందుకే అమ్మవారిని ఆశ్రయిస్తే మూకత్వము ఆ శోకము మూకోపి జటిల దుర్గతి శోకోపి యక్షణం భవతీం ఏకోభవతి సజంతు లోకోత్తర కీర్తిరేవ కామాక్షి. అక్కడ ఏకోభవతి అన్నప్పుడు ఏకహా జంతు, ఆ ఒక్క జంతువు అని ఒక అర్థం. ఏకోభవతి ఏకశబ్దానిగా ప్రధానమని అర్థం. వాడు ప్రధానుడైపోతాడు, ముఖ్యుడైపోతాడు. వాడు ఒకే ఒక్కడండి అంటాను లోకంలో, అందరిలోకి వాడు ఒక్కడేనండి. ఆ ఒక్కడే అనడమే ఇక్కడ ఏకశబ్దం. వాడు ప్రధానుడైపోతాడు లోకంలో, గొప్పవాడవుతాడు అని చెప్పడం దీని యొక్క ప్రయోజనం. అంటే అమ్మవారి ఉపాసన ఫలములు రెండు శ్లోకాల్లో ఇప్పుడు చెప్పుకున్నాం. ఒకటి భవజ్వరము తొలగుట, రెండు మూకత్వ శోకత్వములు నశించుట. ఇప్పుడు అమ్మ యొక్క స్వరూపం ఇక్కడ మూడు శ్లోకములు వరుసగా 58, 59, 60 ఈ మూడు శ్లోకములు అత్యంత ప్రధానము. పైగా అమ్మవారిని అనేక రూపాలతో మనం చూస్తున్నాం, కుండలినిగా చూసాం, విగ్రహంగా చూసాం, ఇంకా అనేక రూపాలతో చూస్తాం. ఇప్పుడు చూద్దాం ఇది అమ్మవారి అక్షర రూపము. ఇప్పుడు మనం చూడబోతున్నవి అక్షర రూపములు. అక్షరములు మళ్ళీ రెండు విధాలు వస్తాయి. ఒకటి ప్రధానంగా అమ్మవారి మంత్రం, ఇది 15 అక్షరాలు. ఇది అక్షర రూపమైన అమ్మ రూపమే కదా. తర్వాత 15 అక్షరాలు ఉన్నాయి, 50 అక్షరాలు ఉన్నాయి. ఈ 15 తీసిస్తే మిగిలిన 35 మాట ఏమిటి? అవి అమ్మ నామములే. కనుకనే ఇప్పుడు ముందుగా శ్రీ విద్యామంత్రమైన పంచదశిని ఒక చోట తెచ్చి చూపిస్తున్నాడు. అటు తర్వాత మిగిలిన 50 అక్షరముల్ని ఎలా చూడాలో తర్వాత చూపిస్తున్నాడు. ఇది ఒక ఉపాసన. ఇది నేను చెప్తే మీరు విని అర్థం చేసుకోవడం అనే భావం విడిచిపెట్టి, ఇది నేను చెప్తున్నప్పుడు మీరు వింటున్నప్పుడు మనందరం కలిసి అక్షర రూపమే నేను అమ్మవారిని ఉపాసిస్తున్నాం అనే భావంలోకి ప్రవేశిద్దాం. పంచదశ వర్ణ రూపం కంచన కాంచీ విహార ధౌరేయం పంచశరీయం శంభోర్వంచన వైదగ్య మూలం అవలంబే. మళ్ళీ అవలంబే శబ్దం రోజు చెప్పుకుంటున్నాం కదా, భావం అలాగే గుర్తుపెట్టుకోండి. ఆశ్రయిస్తున్నాను, ఎవరిని ఆశ్రయిస్తున్నాను? పంచదశ వర్ణ రూపం 15 అక్షరాల రూపముతో ఉండి కాంచీపురంలో విహరించే నైపుణ్యము గల తల్లిని నేను ఆశ్రయిస్తున్నాను. అంటే కాంచీపురంలో విహరించే కామాక్షీదేవి ఏ రూపము? పంచదశ అక్షర రూపం. అది ఇందులో చెప్పడం దీని యొక్క విషయం. అంటే అమ్మవారి విగ్రహం రాయి కాదు, లేదా కనబడితే అందమైన ఆడది కాదు, ఆమె అక్షర విగ్రహ. ఎప్పుడైనా ఒక దేవతను చూసినప్పుడు అదొక శిల్పముగానో లేదా ప్రత్యక్షమైతే ఒక మాంస రూపముగానో చూడడం కాదు, మంత్రమునకు దేవతకు అభేదము. ఇది తెలుసుకోవాలి. ఈ భావం మీకు లలితాశాస్త్రంలోనూ ఉన్నది. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కఠ్యధో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళీవర. ఈ నామములు అమ్మవారు మంత్రరూపిణిని చెప్తున్నది. 15 అక్షరాల మంత్రం 3 భాగములైంది. వాగ్భవకూటమేమో శిరస్సు నుంచి కంఠం వరకు, కంఠం నుంచి కటి వరకు మధ్యకూటము కామరాజకూటము, కటి నుంచి పాదం వరకు శక్తికూటము. ఈ మూడు కలుపుకుని రూపమమ్మా, నువ్వు మూలమంత్రాత్మిక, నువ్వు మూలమంత్ర రూపిణివి. మూలమంత్రం అంటే 15 అక్షరాలు, అమ్మవారి మంత్రం 15 అక్షరాలు. ఆ తల్లి పంచశరీయం శంభోర్ వంచన వైదగ్య మూలం అవలంబే. శివుని వశం చేసుకున్నటువంటి పంచశర విద్య ఆవిడ అన్నారు. పంచశర విద్య అంటే కామ విద్య లేదా కాది విద్య. అది వాక్యం స్పష్టమైపోయింది కానీ 15 అక్షరాల రూపము అయిపోయింది కదా. తర్వాత రెండు శ్లోకాలు ఒకటే గుత్తి. ఇది అమ్మవారి యొక్క అక్షర రూపాలను చూపిస్తున్నారు. 50 అక్షరములు అమ్మ రూపములే. వీటిని మనం మాతృకావర్ణ రూపిణి అని ఒక చోట, పంచాసత్ పీఠ రూపిణి అని మరొక చోట చదువుతున్నాం లలితాశాస్త్రంలో. పంచాసత్ పీఠములు 50 అక్షరాలు, 50 శక్తిపీఠాలు. ప్రతి అక్షరం ఒక శక్తి, అమ్మవారి రూపం. ఇది తెలిస్తే అక్షరములు అమ్మ రూపములని జాగ్రత్తగా వాడుకుంటాం, ఏ అక్షరాన్ని వ్యర్థం చెయ్యం.